రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ప్రజా సంఘాల నాయకులైనటువంటి ముఖ్యంగా పౌర హక్కుల సంఘం నాయకులైనటువంటి పాల్గొట్ రవీందర్ పై కుట్ర కేసు ఉప కేసు భరించడాన్ని సిపిఎంఎల్ ప్రజా పంద నిజామాబాద్ జిల్లా కమిటీ ఖండిస్తుంది. ఇవాళ దేశంలో రాజ్య పరిపాలన లేదు, అదేవిధంగా రాజు లేడు, కానీ పలస ఇవాళ ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రభుత్వాలు పనిచేస్తుంటే, అవి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంటే, ఇవాళ ప్రజా సంఘాల నాయకులు మేధావులు పౌరాత్ర సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి దాన్ని మనం ఇవాళ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చూస్తున్నాం. అట్లాంటి ప్రశ్నించే గొంతులను అణచడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఐక్యంగా ఈ ప్రశ్నించే గొంతుల్ని అంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో కుట్రలో భాగంగానే ములుగు జిల్లా తాడవాయి మండల పోలీస్ స్టేషన్లో 152 పైన కుట్ర కేసు ఉప కేసు బనాయించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విధానానికి ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధం. ఇది కేవలం కుట్రతో మాత్రమే చేశారు. నిజంగా కుట్ర ఒకరో ఇద్దరో చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ 152 మంది కుట్ర పన్నడానికి అవకాశమే లేదు. ఇందులో ఉన్నటువంటిది హరిగోపాల్ ఉన్నాడు, ప్రొఫెసర్ పద్మజ ఉంది, అదేవిధంగా ప్రొఫెసర్ సురేష్ ఉన్నాడు, అదేవిధంగా లక్ష్మణ్ తదితరులు 152 ప్రధానమైనటువంటి ప్రజా సంఘాల నాయకులతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులు మేధావులు ఉన్నారు. ఇందులో ఎవ్వరు కూడా ప్రజలకు హాని కలిగించేటటువంటి చరిత్ర లేనటువంటి వాళ్లను ప్రశ్నించకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని చెప్తుంది, కానీ ప్రశ్నించే గొంతులను అంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మిలాఖతై రాజ్య ద్రోహం కేసు అంటే ఉప కుట్ర కేసు బనాయించింది 152 మంది పైన. ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఇందులో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా పౌర హక్కుల నాయకులు, మేధావులంతా కూడా ప్రజల మేలు కోరేటటువంటి వాళ్ళు తప్ప ఏ ఒక్కరూ దేశానికి రాష్ట్రానికి ఒక్కరికి వ్యతిరేకం కాదనేటటువంటి విషయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించాలి. కుట్ర కోసం మాత్రమే ఇది బనాయించారు తప్ప ఇంకొకటి కాదు. కనుక ముందుగా కామ్రేడ్ ఆల్గొట్ రవీందర్ని, అదేవిధంగా డిటిఎఫ్ నుంచి నిజామాబాద్ డిటిఎఫ్ నాయకుడు చంతన్ గారిని కూడా అందులో ఇరికించారు. వీళ్ళపైన వెంటనే ఉపసంహరించాలి. అదేవిధంగా ఉప చట్టాన్ని పూర్తిగా ఇక్కడ రాజద్రోహం కింద ఎవడు దొరికితే వాడి పాలన కొనసాగించడానికి కుట్ర చేయడానికి తోడ్పడుతుంది. కనుక ఆ ఉప చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని సిపిఎంఎల్ ప్రజాపంద నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ములుగు జిల్లాలో 152 మందిపై ఉప చట్టం కింద వీళ్ళ శిక్షణ కింద కేసు నమోదు చేసింది తెలంగాణ. ప్రజా సంఘాలు, పౌరత్వ సంఘాలు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా సుదీర్ఘంగా తెలంగాణ కోసము అనేక రకాలుగా ప్రజెంటేషన్ చేసిన వాళ్ళు, వివిధ సాహిత్యాన్ని ప్రజెంటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. మేము పౌరత్వ సంఘం తెలంగాణలో మొత్తం తెలంగాణ సమాజంపై తీవ్ర నిర్బంధాన్ని తెలంగాణ ఉద్యమంపై కొనసాగించినాడు. దీన్ని ఖండిస్తూ తీవ్రంగా మేము ప్రచారం చేసినాము, దాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళాము. ఇంటర్నేషనల్ వైజ్గా తెలంగాణ ఉద్యమంపై జరుగుతున్నటువంటి
హింసని కూడా ప్రచారం చేసినాము, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రచారం చేసినాము. ఆ రోజు కేసీఆర్ గారికి ఈ ప్రజా సంఘాల నాయకులు ఏ రోజు కూడా నక్సలైట్లు కనిపించలేదు. కానీ ఈ రోజు మాత్రం వీళ్ళందరికీ కేసీఆర్ గారికి నక్సలైట్లుగా కనిపిస్తూ ఉన్నారు. చాలా వింతైనటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ సమాజం ఎదుర్కొంటూ ఉంది. అందుకని ఏ రోజు కూడా ఈ 52 మందిలో వివిధ ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు. ఏ రోజు ఎలాంటి కార్యాచరణకు మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ కూడా సహకరించింది కానీ పాల్గొన్నది కానీ ఏది కాదు. ప్రశ్నించే గొంతులను అణిచివేయడం కోసం ప్రభుత్వాల వైఫల్యాలని ఎండగడుతున్నందుకు మాత్రమే ఈ కుట్ర కేసు పెట్టారు. భూపా చట్టం ఒక దుర్మార్గమైన చట్టం. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది అరెస్ట్ అయి జైళ్ళలో ఉన్నారు. ఎలాంటి విచారణ లేదు. శిక్ష కాలం కంటే ఎక్కువ కాలం విచారణ ఎదుర్కొంటూ ఇవాళ జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ కుట్ర కేసుని ఎత్తివేయాలి, అదే క్రమంలో ఉప చట్టాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి అని చెప్పి పౌరత్వ సంఘంగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.